పడమూరు మాస్టర్ అంటే పడమూరు సీతారామూర్తి పల్లాకెమిడి హై స్కూల్లో హిందీ తెలుగు సంస్కృత టీచర్గా పనిచేసిన పడమూరు సీతారామూర్తి గారి నాలుగో కొడుకుని. సూర్యకాంత్ తర్వాత మా చెల్లెలు లక్ష్మి వెంకట లక్ష్మి శ్రీమతి వర్జన సరస్వతి గారు తండ్రి సంస్కృత పండితులు రామోపాసకులు ఆవిడ భర్త శ్రీ వర్జన పాండురంగారావు గారు శ్రీమతి సరస్వతి గారి అందగారు శ్రీ భల్లపూడి సీతారామూర్తి గారు శ్రీమతి భల్లపూడి శ్రీ భల్లపూడి సీతారామూర్తి గారు సంస్కృత పండితులు కవి ఎన్నో కావ్యాలు రచించిన వారు సాహిత్యంతో పాటు సంగీత ప్రవేశం కూడా ఉన్నవారు సరస్వతి గారికి సంగీత అభిలాష కలిగినది భల్లపూడి సీతారామ శాస్త్రి గారు ముందుగా శ్రీ దాదా గారు ఓకేతో
పిహెచ్డీ వరకు ఫిజిక్స్లో పిహెచ్డీ చేసి ఒక పెద్ద కాలేజీ ప్రిన్సిపాల్గా అయ్యి రిటైర్ అయ్యి ఇంకా విద్యా వ్యాసంగంలోనే ఉన్నాను. దీనంతటికీ వారి కరుణా కటాక్షాలే నాకు ప్రోద్బలము ప్రోత్సాహము. వారి యొక్క వాత్సల్యం వలనే నేను ఇంకా నా బ్రతకంతా వారిదే. నేను మేషారితోనూ అమ్మగారితోనూ నాకున్న అనుబంధం ఏంటంటే నేను వారి బిడ్డడిగా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి నా పాటలతో మేషారిని ఎప్పుడు నువ్వు ఉత్సాహపరిచి మెప్పించేవాడిని. అందుచేతనే నా సంగీతం మేషారితోనే వారి యొక్క ఆనందంతో అంతమైంది. నాకు పెద్దగా పాటలు ఇప్పుడు పాటలు కానీ ఏమీ రావు. అప్పటి పాత పాటలు మేషారి పూరినవే నేను నేర్చుకొని మేషారి దగ్గరే నేర్చుకొని మేషారి హార్మోనియం వాయించేవారు. తర్వాత సినిమా పాటలని వారు తెలుగులోకి మళ్ళీ వేరే కూర్చేవారు. ఆ పాటలను పాడి వారికి ఆనందపరచడమే నా ధ్యేయం. అంటే మహానుభావులు దేవుణ్ణి ఆనందింపచేయడానికి పాడేవారు. కానీ నాకు నా దేవుళ్ళు అమ్మగారు మేషారి. అమ్మగారి వాత్సల్యం లేకపోతే నేను ఇంతవాడిని అయ్యేవాడిని కాదు. నా కృతజ్ఞత చెప్పడానికి కృతజ్ఞత అన్న మాట కూడా చిన్న మాట అయిపోతుంది. పాటలు మేషారు ఉన్నప్పుడు పాడినవే పాత పాటలే. ఇప్పుడు ఈ వయసులో పాడటం మీరు ఆస్వాదిస్తే నేను ఆనందిస్తాను. Thank you.